చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్. శనివారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో 21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రమునకు ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ జనరల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దీనితో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రామకుప్పం శాఖను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ తదితరులు. వీటితో పాటు రాష్ట్ర జానపద కళలు కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ, కుప్పం పలమనేరు ఆర్డీఓలు శ్రీనివాసులు, మనోజ్ రెడ్డి, రామకుప్పం ఎంపీపీ సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ నితిన్ రాఘవరెడ్డి, తహసీల్దారు శ్రీధర్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.